స్టువర్ట్పురం ఊరన్న టైగర్ నాగేశ్వర పేరు విన్నా ఇప్పుడు ఉన్న వారికి పెద్దగా వినకపోవచ్చు తెలియకపోవచ్చు కానీ 70స్లో ఈ పేరు వింటే ప్యాంటులు తడిచిపోయేవి గజ దొంగ పేరు ఉన్న టైగర్ నాగేశ్వరపై సినిమా తీయడమేంటి అసలు అని వంశీకి డైరెక్టర్ వంశీకి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇలా చెప్పుకుంటూ వచ్చారు తీయొచ్చు ప్రముఖ యాక్టర్ పై బయోపిక్ ను అయితే తీయొచ్చు స్పోర్ట్స్ పర్సన్ పై కూడా తీయొచ్చు సినిమా కానీ మీకు తెలియని కదా ఆశ్చర్యపరిచే వ్యక్తి కదా ఊర్రమాస్గా కనిపిస్తూనే అందరినీ ఆకట్టుకునే కదా టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ టైగర్ నాగేశ్వరరావు చనిపోయినప్పుడు 3 లక్షల మంది వచ్చారంటే చూడడానికి వచ్చారంటే ఎలా సాధ్యం ఇంతవరకు ఎక్కడో వినని ఎవరు కూడా చూడని చూపించని కోణంలో కొత్త పాయింట్ను బాగా వెతికి టైగర్ నాగేశ్వర సినిమా అయితే తీస్తున్నాం టైగర్ నాగేశ్వర జీవిత కథలో ఎన్నో తెలియని మలుపులు కూడా ఉన్నాయి అవి చూపించే ప్రయత్నమే ఈ సినిమా సమాధానం ఇచ్చారు డైరెక్టర్ వంశీ ఈ సినిమాపై మరింత అంచనాలనైతే పెంచారని చెప్పాలి ఈ పాయింట్స్ తో అయితే టైగర్ నాగేశ్వర చిత్రంలో రేణు దేశాయ్ కీలక పాత్రలు కనిపిస్తున్నారు మరొక క్రేజీ భామ యాక్షన్ ఫైట్ దగ్గర వస్తుందట ఈ సినిమాలో ఇది సర్ప్రైజింగ్ రోల్ అట అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఫైట్ దగ్గర మాత్రం శ్రీలీల కనిపిస్తుందని సమాచారం మరి ఇదే కనుక నిజమైతే మాత్రం టైగర్ నాగేశ్వర చిత్రంలో రవితేజ సరసన ఒక ఫైట్ దగ్గర క్రేజీ భామ శ్రీలీల కనిపిస్తే మాత్రం ఫ్యాన్స్ కి పండగనే చెప్పాలి ఎన్నడూ చూడని రవితేజను ఈ సినిమాను చూడబోతున్నాం ఊర్రమాస్ గెటప్ లో రవితేజ ఈసారి గట్టిగా కొట్టబోతున్నని స్పష్టమైపోతుంది ఇలా గెస్ట్ రోల్ తో క్రేజీ భామలు కూడా యాడ్ చేయడంతో నటించడంతో కథ కూడా బలమైన కథ కావడంతో ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయడంతో బాక్సాఫీస్ అయితే రవితేజ ఈసారి బద్దలు చేయడం ఖాయమంటున్నాయి ట్రేడ్ వర్గాలు దీనిపై అఫీషియల్ గా అప్డేట్ కూడా ఇవ్వబోతున్నారు సన్నాహాలు చేస్తున్నారు మరి టైగర్ నాగేశ్వర చిత్రం కోసం మీరు కూడా ఎదురు చూస్తున్నారా కింద కామెంట్ చేయండి ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కి సపోర్ట్ గా వెంటనే సబ్స్క్రైబ్